డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇవాళ సేమ్ పోల్స్ ఆర్ రిపల్, ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్ అనే విషయం మీద ఒక చిన్న యాక్టివిటీ చేయబోతున్నాము. సేమ్ పోల్స్ అనే విషయం మీదే మెయిన్ ప్రధాన అంశం, ఆపోజిట్స్ కాదు. దానికి కావలసినటువంటి అంశాలు, ఒక స్ట్రాని రెండు భాగాలు చేసి ఒక గ్లాస్ తీసుకొని టిష్యూ పేపర్లు తీసుకొని మనం ఆ టిష్యూ పేపర్తో ఆ స్ట్రాల్ని రెండింటిని కనుక రబ్ చేసినట్టే ఏం జరుగుతుందంటే, టిష్యూ పేపర్కి స్ట్రాల్కి మధ్య ఎలక్ట్రాన్ బదలాయింపు జరిగి అవన్నీ ఆవేశింపబడతాయి. ఆవేశం అనేది రెండు వీటికి కూడా, ఇవి స్ట్రాల్కి కూడా ఒకే ఆవేశం వచ్చింది కాబట్టి సేమ్ ఛార్జెస్ ఆర్ రిపెల్, ఒకే ఆవేశం ఉన్నటువంటి వస్తువులు వికర్షించబడతాయి కాబట్టి ఆ రెండు స్ట్రాలకి వచ్చినటువంటి వికర్షణ బలం సేమ్ ఆవేశం కాబట్టి అవి వికర్షించబడుతున్నాయి. చూడమ్మా, దగ్గరకు వచ్చినప్పుడు కూడా అవి విరుద్ధ, ఒకే ఆవేశం ఉంది కాబట్టి అవి రిపెల్ అవుతున్నాయి. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల, ఈ ఒకే ఆవేశం వికర్షించబడతాయి అనే చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల పిల్లలు సైన్స్, ఎలక్ట్రిసిటీ అనేటువంటి విషయం నేర్పేటప్పుడు బేసిక్గా ఇట్లాంటివి కనుక వాళ్ళకు తెలిస్తే ప్లస్ ప్లస్ రిపెల్ మైనస్ మైనస్ రిపెల్ అవుతాయి అని చెప్పేసి అనే విషయం కనుక నేను చెప్పగలిగితే ఎలక్ట్రిసిటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళందరికీ కూడా బాగా సైన్స్ వస్తుంది. వెరీ గుడ్.